ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి రీల్ మీద కొన్ని ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకొని ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు డెమో వీడియో చూసిన తర్వాత మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో రీజన్ అనేది నాకు తెలుసు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ముందుగా ఈరోజు డెమో వీడియో చూసేయండి ఫ్రెండ్స్ డెమో వీడియో చూడడం అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎవరికైనా చేసుకోవాలి ఎడిటింగ్ అనిపిస్తే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ ఏవైతే వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో ఎడిట్ చేయడం కోసం మనకు ఒక ఫోరిస్ట్ ఫైవ్ రేషియోకి సంబంధించిన ఫోటో అయితే పట్టడం జరుగుతుంది సో సింగిల్ ఫోటో ఎడిటింగ్ కాబట్టి మీరు డెమో వీడియోలు అయితే చూసారు కదా సింగిల్ ఫోటోతోనే మొత్తం పని కానిచ్చేసాను సో చాలా సూపర్గా అయితే ఉంటుంది ఓకేనా సో దానికోసం మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని టు ఫైవ్ రేషియోలో పెట్టించుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మిడలకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపెషన్ ఏరియోలో అయితే పెట్టించని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ అనేది చేసుకొని విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని పైన షెరైక్ మీద ట్యాప్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎంజంది దాన్ని మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి ఫోటో అనేది మీ గ్యాలరీలోకి అయితే వచ్చేసింది సింపుల్గా సేవ్ ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేయండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు ఫైల్స్ అయితే ఉన్నాయి కదా అందులో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేయంగానే నాకు ఇక్కడ ఏదైతే కనిపించిందో మీకు ఇదే కనిపిస్తుంది సురేష్ బ్యూజియం అని చెప్పేసి ముందుగా మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే రీప్లేస్ అనేది చేసుకోండి సింపుల్గా ఇక్కడ కింద మీకు రెడ్ కలర్లో కనిపించింది కదా గ్రూప్ అనేది దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ లాస్ట్ ఉంది కదా మనకు థర్డ్ వన్ లేరు దాని మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా పేరు అయితే పైన కనిపిస్తుంది అదైతే సెలెక్ట్ అవుతుంది ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు సంబంధించింది ఏదైతే నేమ్ ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎడిట్ అయితే చేసేయండి ఓకేనా ఎడిట్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేయండి ఇదే వర్క్ని మళ్ళీ ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా మీరు రీప్లేస్ అయితే చేసేయండి మీ నేమ్ అనేది ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నావా ఉన్న ఫోటో ఉందో సో మీరు ఆల్రెడీ ఫోర్ ఇస్ట్ ఫైవ్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకున్నారు అదే ఫోటో ఏదైతే ఒరిజినల్ రేషియో ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోను ఫోర్ ఇస్ టు ఫైవ్ కాదు ఒరిజినల్ ఫోటో అనమాట దానికోసం సింపుల్గా ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి సో ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్గా నేను ఇది నైన్ ఇస్ టీ సిక్స్టీన్లో అయితే కన్వర్ట్ చేసుకున్నాను ఓకేనా మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం సైజ్ అనేది నేను ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను ఎండింగ్ పాయింట్కి వచ్చేసి ఇక్కడ డ్రాగ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని కిందకైతే పట్టుకొచ్చేయండి అన్నిటికంటే కిందికి ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ బ్లాక్ షాడో ఏదైతే ఉందో యాడ్ చేసి అయితే ఉన్నాను కాబట్టి ఈ విధంగా సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి సెవెన్ పాయింట్ ట్వంటీ టూ మిల్లీ సెకండ్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫోటో లేరు ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద వచ్చినటువంటి ఆప్షన్లలో ఈ టైమర్ ఏమైనా ఏదైతే ఉందో అందులో మీకు థర్డ్ ఆప్షన్ మీడియాలో ఉన్నవి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఇది పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ దీన్ని కిందికి అయితే పట్టుకొచ్చేయండి ఈ విధంగా ఓకేనా సో ఇట్ సైడ్ ఉన్నది మొత్తం మనకు స్టాండర్డ్గా అయితే ఉండాలి ఇట్ సైడ్ వచ్చేసి ఏంటంటే బ్లింక్ అవుతూ రావాలి ఓకేనా స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి ఇక్కడ జీరో పాయింట్ లెవెన్ మిల్లీ సెకండ్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్లీ అనేది వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి టు ఫైవ్ రేషియోలో మనం కన్వర్ట్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మొయిన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజ్ అనేది ఈ విధంగా డిక్ డిక్రీజ్ అయితే చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్కి అయితే తీసుకొచ్చేయండి ఓకేనా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకొని కొంచెం విధంగా జూమ్ అనేది చేసుకోండి జూమ్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎనివర్క్ అయితే డ్రాక్ చేసుకోండి టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ తర్వాత మనం బోర్డర్ అండ్ షాడోలోకి వెళ్ళేసి స్టోక్ అనేది ఎనేబుల్ చేసుకోండి వైట్ కలర్లో అయితే పెట్టేసుకోండి అండ్ ఇక్కడ సెవెన్ అయితే ఇచ్చేయండి సెవెన్ ఇచ్చేసిన తర్వాత రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని షాడో అనేది ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసి రెడ్లు అయితే పెట్టేసుకొని థిక్లో అయితే పెట్టేసుకోండి ఈ విధంగా అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి ఒక థర్టీ వరకు అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరేం ఏం చేస్తారంటే ఓకేనా ఇక్కడ ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ వన్ టూ ఇలా ఉంటాయి కదా సో ఏవైతే ఉన్నాయో మాస్క్స్ గ్రూప్స్కి సంబంధించి సో వీటిలలో సేమ్ ఫోటోనైతే యాడ్ చేసుకోండి దానికోసం గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ ప్లస్ ఎకమ్మె ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి అదే ఫోటోనైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ అనేది ఈ విధంగా క్రమైతే చేసుకుంటున్నాను స్పీకర్ ఐకాన్ కంటే ముందు అన్నటువంటి ఆప్షన్ అండ్ దీన్ని కిందకి అయితే పట్టుకొచ్చేసాను వచ్చేసాను ఓకేనా ఒకసారి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇదే ఫోటోలో ఎవరైనా సెలెక్ట్ చేసుకొని లేరు మీద ట్యాప్ కాపీ కాపీలు అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకసారి చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళినట్లయితే ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా ఓకేనా పేస్ట్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది లాస్ట్ వన్ దాంట్లో కూడా యాడ్ చేసేయండి ఓకేనా లేయర్ అయితే మీరు ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేసేయండి దీన్ని కొంచెం టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనా మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసేయండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి టెంప్లేట్ ఎఫెక్ట్ అని ఇచ్చాను కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ కింద ఉన్నటువంటి ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్ టెంప్లేట్ లేయర్స్ ఏవైతున్నాయో వీటిని ఈ విధంగా నాలుగు గ్రీన్ టిప్ మార్క్ వచ్చేలా అయితే సెలెక్ట్ చేసుకొని ఐకన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఫోర్ లేయర్స్ అయితే చేసుకోండి బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లకు అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ముందుగా మీరు కాపీ చేసుకొచ్చినటువంటి పార్టికల్ టెంప్లేట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో సో లేయర్ ఐకన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఫోర్ లేయర్స్ అయితే చేసేయండి మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది కింద ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ఫోటోలోకి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు బ్లింకింగ్ అనేది డిజర్బ్లో అయితే చేసేయండి ఐ బొమ్మ అనేది మూసేయండి ఓకేనా ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది సో ఈ వీడియో వచ్చేసి మరి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే కొత్త వచ్చిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్